రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామం, కంకిపాడు మండలం, విజయవాడకు దగ్గరలో ఉన్నటువంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైనటువంటి పేరు డ్రోన్ రాజా, ఫ్లాపిల్ డ్రోన్ టెక్నాలజీస్ పేరిట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది వందల కొద్ది రైతులకు ఈ డ్రోన్ సదుపాయాన్ని కల్పిస్తూ, ట్రైనింగ్ కల్పిస్తూ ఎంతోమంది వ్యవసాయ పొలాల్లో డ్రోన్ ఎగరేసే అవకాశాన్ని కల్పించారు డ్రోన్ రాజా గారు. మరి ఈరోజు ఈ విజువల్ కనిపిస్తుంది ఒక అద్భుతమైన డ్రోన్తో పాటు మనం డ్రోన్ రాజా గారితో ఉన్నాము. యువకుడైనప్పటికీ ఎంతోమందిని ఆదర్శపరుస్తూ తన మేధాశక్తితోటి ఈ డ్రోన్ యొక్క ప్రపంచానికి చాటి చెప్పే విధంగా డ్రోన్ రాజా అనేటువంటి యువకుడు ముందుకు వెళ్తున్నాడు. ఎంతోమంది అధికారుల చేత ప్రశంసలు పొంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు వ్యవసాయాన్ని సులభతరం చేసే విధంగా ఈ డ్రోన్లను వ్యవసాయ పొలంలో ప్రవేశపెట్టాడు. మరి అసలు చాలామంది రైతులకు కూడా ఇప్పటికీ ఈ డ్రోన్ అసలు సామాన్య రైతు నడపొచ్చా, పంట పొలాల్లో ఏ విధంగా పనిచేస్తుంది, అసలు డ్రోన్ నిజంగా వ్యవసాయానికి ఉపయోగకరమైన అనేటువంటి ప్రశ్నలు ఎంతోమంది రైతుల లోపల ఉన్నాయి. అసలు ఈ డ్రోన్ టెక్నాలజీ ఏంది, ఈ డ్రోన్ అనేది వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేయడానికి నిపుణులు అని చెప్పొచ్చు ఈ డ్రోన్ రాజా గారు. సో ఈరోజు మనం డ్రోన్ రాజాతో పాటు ఉన్నాము. పూర్తి సమాచారం, డ్రోన్ వ్యవసాయంలో ఏ విధంగా పనిచేస్తున్న సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధరలు, వివరాలు, దీని యొక్క పనితనము, దీన్ని నడిపే విధానం అన్నీ మనం వారిని క్లియర్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు ఈ వీడియోని చివరి దాకా చూడండి, మీకు డ్రోన్ గురించి పూర్తి సమాచారం అందుతుంది. మరి అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు శివ అగ్రిని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రాజాగారు. నమస్తే బ్రదర్. సార్ మీరు చూస్తేనేమో యంగ్ ఏజ్లో ఉన్నారు, మరి అసలు మీ చదువుకున్న చదువు ఏం చదివారు, అసలు ఈ డ్రోన్ అనే ఆలోచన మీకు ఏ విధంగా ప్రవేశపెట్టడం జరిగింది అసలు? నమస్తే అండి అందరికీ. మొదటగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే మనకి ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది ఇవాళ మొదలుపెట్టింది కాదండి, 2015లోనే నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీని మొదలుపెట్టి ఒక చిన్న హాఫ్ కేజీ డ్రోన్ కానించి దాన్ని ఇవాళ మనం చూస్తున్న కమర్షియల్గా ప్రతి రైతు కూడా తన పొలంలో వాడుకునే విధంగా ఉండేంతవరకు మనం ఆ స్టేజ్ వరకు దీన్ని తీసుకొచ్చాము. అయితే మాది ఒక వ్యవసాయ కుటుంబం, మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు, మా మామయ్య వ్యవసాయం చేస్తారు, వీళ్ళందరూ పడే కష్టాలు చూసి అదే టైంలో కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ చదువుకుంటున్న టైంలో కాలేజీ మేనేజ్మెంట్ కూడా మీరే సొంత కంపెనీలు పెట్టాలి, మీరే 10 మందికి ఆదర్శంగా ఉండాలి, మీరే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు అంటాము. నెక్స్ట్ మా చైర్మన్ కోనేరు సత్యనారాయణ గారు అన్సేపు కూడా ఒక మాట అనేవాళ్ళు, ఆయన ఒక డాక్టర్ కింద పనిచేయడు సొంతగా ప్రాక్టీస్ పెట్టుకుంటాడు, ఒక లాయర్ కింద పనిచేయడు సొంత ప్రాక్టీస్ పెట్టుకుంటాడు, ఒక ఇంజనీర్ ఇంకో ఇంజనీర్ కింద ఎందుకు పనిచేయాలి, మీరు సొంతగా ఎందుకు కంపెనీలు పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన మోటివేషన్, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో నేను కంపెనీ పెడదామని డిసైడ్ అయ్యాను. ఏ కంపెనీ పెడదాం ఏంటని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో నేను నా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఫేస్బుక్లో కొన్ని వీడియోలు చూస్తున్నాం, చైనా జపాన్ వాడు హెలికాప్టర్ పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్న వీడియో మేము అక్కడ కేఎల్ యూనివర్సిటీలో కూర్చొని చూస్తూ ఉన్నాము. చూస్తూ ఉన్నప్పుడు నా పక్కన జనార్దన్ అని చెప్పి ఎవరైతే ఉన్నాడో టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఆయన నా ఫ్రెండ్ కొద్దిగా క్లోజ్గా ఉంటాడు, ఆయన ఏమన్నాడంటే అబ్బాయి ఏముందిరా టెక్నాలజీ, ఇట్లాంటి టెక్నాలజీ మన దేశానికి ఎప్పుడు వచ్చింది, మన రైతులు ఎప్పుడు బాగుపడతాడు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను అనుకున్నా ఎవడో చైనా జపాన్ వాడు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టేందుకు మనం ఎందుకు చూస్తూ ఉండాలి, నేను ఒక రైతు కొడుకునే కదా, నేను ఒక ఇంజనీర్నే కదా, నేను సొంత కంపెనీ ఎందుకు మొదలు పెట్టకూడదని ఒక చిన్న 1/4 కేజీ డ్రోన్ చేసి దాన్ని స్కేల్ అప్ చేసి మీరంతా చూస్తానే ఉన్నా నా ప్రయాణం. అట్లా నా జీవితంలో ఈ డ్రోన్ అనేది ప్రారంభమైంది. ఓకే రాజా గారు, మీ యొక్క ఈ ట్రావెల్ మీ డ్రోన్ల గురించి ఎన్నో రకాల పరిశోధనలు చేశారు, అసలు డ్రోన్ ఏ విధంగా పనిచేస్తుందని అనుభవం మీకుంది, కానీ సామాన్యంగా రైతులు మన వీడియో చూసినట్టు వాళ్ళు ఏమనుకుంటారంటే రైతు అనేవాడు చదువుకున్న వ్యక్తి కాడు, ఒక స్మార్ట్ ఫోన్ వాడాలంటే ఇబ్బందికరంగా భావిస్తాడు, అలాంటిది ఇంత పెద్ద డ్రోన్ని వ్యవసాయ పొలంలో నడపొచ్చా అని. నేను ఒకటే చెప్తానండి, ఈ డ్రోన్ అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు, ఈ డ్రోన్ని ప్రతి మనిషికి నేర్పిస్తున్నామండి, చదువుతో సంబంధం లేదు. నువ్వు అసలు నీకు టచ్ ఫోన్ ఆపరేట్ చేయడం వచ్చిద్దా లేకపోతే రాదా లేకపోతే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండి. ఇప్పుడు ఒక బండికి లైసెన్స్ అట్లా ఉంటుంది, ఒక కార్కి లైసెన్స్ అట్లా ఉంటుంది, అట్లా లైసెన్స్ తీసుకుని దాని ప్రకారంగా డ్రోన్ ఆపరేట్ చేయాలనుకుంటే కనుక కనీసం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి, నెక్స్ట్ పాస్పోర్ట్ అనేది ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి ఆర్పిటిఓ నుంచి మనకు లైసెన్స్ వచ్చింది. అట్లా కాకుండా నాకు లైసెన్స్తో సంబంధం లేదండి, నేను నేర్చుకుంటాను, అసలు పని నేర్చుకుంటాను, బండి దోలతం ఎట్లా వచ్చో, కారు దోలతం ఎట్లా వచ్చో నేను అసలు డ్రోన్ ఎగరాస్తా నేర్చుకుంటానని చెప్పి ఎవరన్నా ముందుకు వచ్చినా అటు ఆడవాళ్ళు అవ్వచ్చు, మోపిల్లలు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు అండి, ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. ఇప్పుడు నాకు అనుకోండి 1 రోజు పట్టేది మీకు 2 రోజులు పట్టింది.
కానీ రైతు కూడా దీన్ని ఎగిరేయచ్చు అసలు సమస్యలు. మీరు ఒకవేళ రైతు మీ దగ్గరకు వచ్చి డ్రోన్ కొనడానికో రైతుకి మీరు ట్రైనింగ్ ఇస్తారా, నేర్పిస్తారా? ఖచ్చితంగా అండి. ఎన్ని రోజులు నేర్చుకుంటారు మామూలుగా? మా పద్ధతి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే కనుక జేఎంఆర్ఆర్సీ 10 లీటర్ అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్ అంటే దీన్ని మేము డ్రోన్ రాజా 1.2 అంటాం అనమాట. ఇది తెలుగు రాష్ట్రాల్లో బాగా సక్సెస్ అయిన అగ్రికల్చర్ డ్రోన్, చాలా రోబోస్ట్ మిషన్. అంటే సెప్టెంబర్ 5వ తారీఖు 2018లో మేము మొదటి డ్రోన్ డెలివరీ ఇస్తే ఇప్పుడు కూడా అది 4,000 ఎకరాల పైన స్ప్రేయింగ్ చేసింది. దాదాపు 3-5 సంవత్సరాలు దాకా అవుతుంది, 4 సంవత్సరాల పైన అవుతుంది అనమాట. 4 సంవత్సరాలు దాటినా గానీ మొద్దుగా కొడుతున్న మిషన్ అనమాట. ఒక మొద్దు మిషన్ అంటాం దీన్ని, అంత మొద్దుగా పనిచేసే మిషన్. కాకపోతే ఇది ఏంటంటే మొత్తం కార్బన్ ఫైబర్, కొద్దిగా ఈ టైప్ క్వాలిటీ మిషన్ వస్తుంది, కొద్ది టైం పట్టింది. మామూలుగా మార్కెట్లో చాలా రకాల మిషన్లు ఉన్నాయి, ప్లాస్టిక్ మిషన్లు ఉన్నాయి, ఈఎఫ్టీ అని చెప్పేసి ఉన్నాయి, రకరకాల మిషన్లు ఉన్నాయి, అవన్నీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అంటే ఏ మోడల్ మంచిదే, ఆ మోడల్ మంచిదే, అది చెడ్డదా ఇది చెడ్డదా అని చెప్పేసి నేను అన్నా, మార్కెట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకొని సర్వీస్ ఇచ్చేవాళ్ళు చూసుకోవాలి. ఓకే, మొత్తానికి అయితే ఏ రైతు అయినా సరే దీన్ని అయితే వాడొచ్చు. ఖచ్చితంగా అండి. ఓకే సార్, మన ఈ మీరు చెప్పినటువంటి ఈ ఫ్లాపీ డ్రోన్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో మీరు ఎన్ని రకాల డ్రోన్స్ మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి, ఎంత కెపాసిటీ గల డ్రోన్స్ మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి, వాటి గురించి చెప్పండి సార్ కొంచెం. మనం సాధారణంగా ఎక్కువ చేసేది ఏంటంటే 10 లీటర్ల కెపాసిటీ ఏదో క్వాడ్ కాప్టర్ కానీ హెక్సాకాప్టర్ కానీ ఇస్తామండి. ఆ రోజు అవైలబిలిటీ సిచ్యువేషన్ బట్టి, మార్కెట్లో అవైలబుల్ ఉన్న క్వాలిటీని బట్టి, సిచ్యువేషన్ బట్టి, స్టాక్ను బట్టి, మళ్ళీ రేపు మనం కస్టమర్కి సర్వీస్ ఇవ్వగలమా లేదా, రేపు ఖచ్చితంగా డ్రోన్ పడకుండా మానదండి. జీవిత కాలంలో ఒక టైర్ పంచర్ అవడం, ఒక బండి టైర్ పంచర్ అవడం ఎంత కామనో డ్రోన్ గాల్లో నుంచి కింద పడతాం అంతే కామన్. డ్రోన్ కింద పడంగానే అదేదో అయిపోయింది అన్నట్టేమీ కాదు, అది గాల్లో ఎగిరే వస్తువు ఖచ్చితంగా మనం సరిగ్గా ఆపరేట్ చేయకపోయినా, మనం సరిగ్గా చెక్ చేసుకోకపోయినా ఖచ్చితంగా అది కింద పడుద్ది. సో అది పడినప్పుడు మనం ఓ కంగారు పడిపోయి ఏదో అయిపోయిందని చెప్పేసి మనం బాధపడాల్సిన అంత అవసరం లేదు. మళ్ళీ వస్తారు, మళ్ళీ రిపేర్ చేయించుకుంటారు, మళ్ళీ వెళ్తారు, అదంతా సర్వసాధారణం అనమాట. సో మనం ఎక్కువగా సర్వీస్ ఏ మోడల్ అయితే దొరికిద్దో ఆ మోడల్ మనం ఇస్తామండి. మనం బాగా ఇచ్చిన మిషన్లు ఏంటంటే 10 లీటర్ల కెపాసిటీ డ్రోన్ ఇదర్ క్వాడ్ కాప్టర్ కానీ హెక్సాకాప్టర్ కానీ, నెక్స్ట్ 15 లీటర్ వచ్చేసి క్వాడ్ కాప్టర్ 4 రెక్కల మిషన్, 1, 2, 3, 4 అండి. ఇది 4 రెక్కల మిషన్, కార్బన్ ఫైబర్, కంప్లీట్ కార్బన్ ఫైబర్, అల్యూమినియం ప్లస్ కార్బన్ ఫైబర్ వచ్చింది అనమాట. ఈ మోడల్స్ మనం ఎక్కువ ఇచ్చామండి. నెక్స్ట్ దీంట్లో హెక్సాకాప్టర్ ఉంది, నేను అది కూడా చూపిస్తాను, ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. ఓ హెక్సాకాప్టర్ ఉంటుంది, హెక్సాకాప్టర్ లో ఈఎఫ్టీ హెక్సాకాప్టర్ అంటారు అనమాట, అది 6 రెక్కల మిషన్. ఇప్పుడు దీనికి 4 ఉన్నాయి కదా, ఇంకా 2 ఎక్స్ట్రా వస్తాయి. బట్ నన్ను మేజర్ గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక రైతు నాకు ఫోన్ చేసి డ్రోన్ కొనడానికి ముందు నాకు ఫోన్ చేసి అడిగేది ఏంటంటే, అన్న 4 రెక్కలు మంచిదే 6 రెక్కలు మంచిదే? నన్ను ఎక్కువగా రైతులు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న 6 రెక్కలు తీసుకోమంటావు 4 రెక్కలు తీసుకోమంటావు అని చెప్పేసి అన్నా. నేను 6 రెక్కలు మంచిది 4 రెక్కలు మంచిది అని ఏమి చెప్పనండి. టెక్నికల్ గా 2-1 టెక్నికల్ గా మాట. కొంతమంది ఏమంటే 6 రెక్కలది బాగా స్టెబిలిటీ వచ్చింది అంట కదా అంటారు. 6 రెక్కలది స్టెబిలిటీ వచ్చింది, అట్ ద సేమ్ టైం డ్రోన్ వెయిట్ పెరిగింది. సో డ్రోన్ వెయిట్ పెరగడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గింది. నెక్స్ట్ దేనికుండే అడ్వాంటేజెస్ దానికున్నాయి, దేనికుండే డిసడ్వాంటేజెస్ దానికున్నాయి. సో అందుకని 6 రెక్కలు మంచిదా 4 రెక్కలు మంచిదా అనేది ఏమీ కాదు. కొద్ది 4 రెక్కలది అయితే వెయిట్ లెస్ గా ఉండి క్యారీ చేయడానికి తేలిగ్గా ఉంటుంది. 6 రెక్కలది అయితే కొద్దిగా 1 కిలో 1.5 కిలో వెయిట్ ఎక్కువ పెరిగింది, అది కొద్ది క్యారీ చేయడానికి తక్కువగా ఉంటుంది. అంతేగాని 6 రెక్కలు మంచిదా 4 రెక్కలు మంచిదా అనేది కాదు. మనం ఎక్కువ కమ్మే మిషన్ అయితే మనకి 10 లీటర్ల కెపాసిటీ డోన్ అండి. దానికన్నా తక్కువ కెపాసిటీ ఉంటాయి? 5 లీటర్ల కెపాసిటీ డోన్ ఉంది. అది మా అదేంటంటే నా బాగా కలిసి వచ్చిన డోన్. 5 లీటర్ల కెపాసిటీ డోన్ వచ్చేసేసి ఏంటంటే, సాధారణంగా కమర్షియల్ గా బయటకి ఇవ్వమండి. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ 10 లీటర్ల కెపాసిటీ డోన్ మిషన్ లో ఏం జరిగింది అంటే, ఏదో 16,000 mAh బ్యాటరీ కానీ 22,000 mAh బ్యాటరీ కానీ రెండు బ్యాటరీలు కలిపి సిరీస్ లో కనెక్షన్ చేసి మనం ఒక సెట్ తో 1 ఎకరం కొడతాము. అదే 5 లీటర్ల కెపాసిటీ డోన్ అనుకోండి, ఒక సింగిల్ బ్యాటరీతో మనం 1 ఎకరం కొట్టుకోవచ్చు. సో రైతుకి అక్కడ బ్యాటరీ మీద పెట్టే పెట్టుబడి తగ్గుతూ ఉంటుంది. ఈ చిన్న చిన్న రైతులు ఉంటారు చూస్తారు, 5 ఎకరాల పొలాలు 10 ఎకరాల పొలాలు కంటిన్యూస్ గా మా సొంత పొలాలు కొట్టుకుంటాం అని చెప్పేసి ఎవరైతే రైతులు అంటారో వాళ్ళకి మనం 5 లీటర్ల కెపాసిటీ డోన్ ఇస్తామండి. 10 లీటర్ అయితే కమర్షియల్ గా చేసుకునే వాళ్ళకి, ఇప్పుడు మీద 10 ఎకరాలు పక్క వాళ్ళు 10 ఎకరాలు అట్లా కమర్షియల్ గా చేసుకునే వాళ్ళకి మనం 10 లీటర్ల కెపాసిటీ డోన్ ఇస్తాం. ఇంకా అదే కాకుండా మనం దేశంలో పెద్ద డ్రోన్లు అయినా 20 లీటర్ల కెపాసిటీ 40 లీటర్ల కెపాసిటీ డోన్ కూడా చేసామండి. మనం 40 లీటర్ల కెపాసిటీ డోన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా చేసి ఒక పెద్ద కంపెనీకి ఇచ్చాం. ఓకే, మీ అందరికీ చాలా తెలిసిన పేరే అది. చాలా పెద్ద కంపెనీకి మనం ఆ డ్రోన్ అనేది ఇచ్చాం, వాళ్ళు రీసెర్చ్ కోసం వాడుతున్నారు. మనకి 10 లీటర్ కెపాసిటీ కంటే పెద్ద సైజ్ డ్రోన్ మనం కమర్షియల్ గా మనం బయటకు అయితే ఇవ్వట్లేదండి. ఎందుకు 10 లీటర్ కంటే పెద్దది ఇవ్వట్లేదంటే, 10 లీటర్లు అయితేనే స్మాల్ కేటగిరీ కింద వస్తుంది. డీజీసీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇప్పటి వరకు ఆర్పిటీఓ లైసెన్స్లు కానీ లేకపోతే టైప్ సర్టిఫికేషన్లు కానీ స్మాల్ కేటగిరీకి డ్రోన్స్కి ఇస్తున్నారు. అంటే ఒక 10 లీటర్ కెపాసిటీ డ్రోన్ మాత్రమే స్మాల్ కేటగిరీలో వస్తుంది. అందుకని మనం ఏంటంటే 10 లీటర్ కెపాసిటీ డ్రోన్ మనం ఎక్కువ ఇస్తున్నామండి. ఇంకా పెద్ద డ్రోన్లు స్పెషల్ కేటగిరీ
కింద రీసెర్చ్ పర్పస్ ఎక్స్టెన్షన్ కింద వాటిని యూఏఎన్ నెంబర్ తెచ్చుకొని మనం మీడియం కేటగిరీ కింద తీసుకుని 40 లీటర్ల కెపాసిటీలో అవన్నీ రీసెర్చ్కి వస్తున్నామండి. మన కమర్షియల్గా అయితే మనకి 10 లీటర్లకు మించి పెద్దది ఇవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే మన ఈ డ్రోన్ వాడే వాళ్ళకి కూడా ఒక డౌట్ ఉంటుంది, ఈ బ్యాటరీ ఉన్నది చాలా ఇంపార్టెంట్. ఈ డ్రోన్లో చార్జ్ గల బ్యాటరీస్ అందుబాటులో ఉంటాయి, అవి ఎంతసేపు మనకు పనిచేసే అవకాశం ఉంటుంది? మనకు వచ్చేసేసి అండి, ఇది వచ్చేసేసి ఇది ఈ ఒక్క వీడియోనే కాదండి, సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సిరీస్ ఆఫ్ వీడియో అనేది మీరు చూస్తే కనుక మొత్తం కంప్లీట్ సబ్జెక్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. మా ఉద్దేశం ఏంటంటే ఒక డ్రోన్ గురించి తెలుసుకోవడం కోసం మీరు ఏదో ఊరు వెళ్ళిపోయి అక్కడ ఉండి తెలుసుకోవడం కాకుండా మన శివ అగ్రి ఛానల్ అగ్రి క్లినిక్ ఛానల్ చూస్తే మీకు ఆ డ్రోన్ గురించి కంప్లీట్ సబ్జెక్ట్ రావాలన్న ఉద్దేశంతో మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేది చేస్తామనేది జరిగింది. సో మనకు జనరల్గా అయితే మటుకి 10 లీటర్ కెపాసిటీ డ్రోన్కి మనం 16,000 mAh కానీ 20,000 mAh బ్యాటరీ కానీ వాడతామండి. మేమైతే మటుకి మేజర్గా 16,000 mAh బ్యాటరీలు 4 సెట్లు కానీ 5 సెట్లు కానీ ఇస్తాము. కొన్ని కంపెనీస్ ఏంటంటే 22,000 mAh బ్యాటరీలు 4 సెట్లు ఇస్తాయండి. ఇక్కడ మనకి ఎట్లా ఉంటాయి అంటే రెండు మోడల్స్ మార్కెట్లో ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి, 16,000 22,000 mAh. కొత్తగా 18,000 mAh కూడా వస్తుంది, వాటి పర్ఫార్మెన్స్ అనేది ఇంకా మనం టెస్ట్ చేయలేదు. కానీ 16,000 20,000 ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. 16,000 బ్యాటరీలు మేము 5 సెట్లు ఇచ్చామనుకోండి, మనకి ఆ డ్రోన్ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో ఒక సెట్ బ్యాటరీ డ్యామేజ్ అయింది, ఇంకా 4 సెట్లు బ్యాటరీలు ఉంటాయి. ఈ 4 సెట్లతో 4 ఎకరాలు కొట్టుకోవచ్చు. అదే 22,000 mAh 4 సెట్లు తీసుకున్నారనుకోండి, ఒక సెట్ డ్యామేజ్ అయింది, 3 సెట్లతోనే ఉంటుంది. ఆ 3 సెట్లతో ఎక్కువ ఫీల్డ్ నడవదు. సో అందుకని మనకి నెంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ పెరిగితే ఫీల్డ్లో బ్యాటరీ మీద పడే లోడ్ తగ్గిద్ది, నెక్స్ట్ బ్యాటరీ కూలింగ్ టైం పెరిగిద్ది, బ్యాటరీ కానీ డ్రోన్ కానీ లైఫ్ వచ్చేది అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం 16,000 mAh బ్యాటరీలు ఎక్కువ ఇస్తాం. అంటే ఒక సెట్ అంటే రెండు బ్యాటరీలు వస్తాయి? రెండు బ్యాటరీలు. రెండు బ్యాటరీ మనం ఒక సెట్ పెట్టినప్పుడు ఎంతసేపు నడుస్తుంది పొలంలో? మనం ఏంటంటే చాలా మంది రైతులు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ ఎంతసేపు కొట్టద్ది అండి, ఎక్కడ ఎంతసేపు గాలి ఎగిరిద్ది అని చెప్పేసి అంటారు. మనం డ్రోన్ స్ప్రేయింగ్ వచ్చేసేసి టైమ్ లెక్కేయమండి, ఎకరాలు లెక్కేస్తాం. మనకి ఏంటంటే రైతు ఎకరానికి పే చేస్తాడు, గంటలకు కానీ టైంకి కానీ పే చేయడు కాబట్టి మనకి ఎకరాలు పే చేస్తారు. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ కాడి నుంచి కూడా ఎన్ని ఎకరాలు వస్తుందని చూస్తాం. 16,000 mAh బ్యాటరీ అనుకోండి, ఒక సెట్ బ్యాటరీ ఫుల్ ట్యాంక్ 10 లీటర్స్ పోస్తే ఒక సెట్ ఒక ఎకరానికే వస్తుంది. అట్లా కాకుండా 16,000 mAh బ్యాటరీ ఒక సెట్ బ్యాటరీ పెట్టి 7 లీటర్లు పోస్తే ఒక అరెకరం, నెక్స్ట్ మళ్ళీ 8 లీటర్లు ఇంకో అరెకరం, అట్లా 15 లీటర్లు ఒక సెట్ బ్యాటరీతో ఒక ఎకరం కొట్టుకోవచ్చు. అది మన ఇష్టం, 10 లీటర్లు ఒక ఎకరం కొట్టాలా 15 లీటర్లు ఎకరం కొట్టాలనేది మన ఇష్టం అనమాట. మన రైతుతో మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందంటే ఎకరానికి 400 500 తీసుకుంటారు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందంటే ట్యాంకీకి 200 ట్యాంకీకి 300 తీసుకుంటారు. అక్కడ సిచ్యువేషన్ బట్టి అండి. ఇప్పుడు మొక్కజొన్న చేను ఉంది, కత్తిపూర బాగా ఎక్కువగా ఉంది, ఒక ఎకరానికి 20 లీటర్ 30 లీటర్ కొట్టాల్సి వచ్చింది. అట్లాంటప్పుడు ఎకరానికి 400 తీసుకుంటే మనకు వర్కౌట్ అవ్వదు. సో దానికి ట్యాంకీ లెక్క తీసుకుంటాం. మనకు 16,000 mAh బ్యాటరీ ఒక సెట్ ఒక ఎకరానికి వచ్చిందండి. కొంతమంది కొత్తలో 2 ట్యాంకులు కొడతారు కానీ బ్యాటరీలు తొందరగా పాడవుతాయి. 22,000 mAh బ్యాటరీ అయితే మనకి గట్టిగా ఒక సెట్ బ్యాటరీ 2 ఎకరాలకు వచ్చింది. కొంతమంది ఏంటంటే 5 ఎకరాలు వచ్చింది, 4 ఎకరాలు వచ్చింది, ఒక సెట్ బ్యాటరీతో 4 ట్యాంకులు కొట్టవచ్చు ఇవన్నీ చెప్తున్నారు. కానీ అవన్నీ వాస్తవాలు అయితే కాదండి. అంటే కొత్తలో వస్తాయి. ఇప్పుడు కొత్త బండి ఉంది, 100 వెళ్ళావు 200 వెళ్ళావు, కొద్ది బండి టైర్లు అరిగి లేకపోతే బండి కొద్ది బాగా 100,000 కిలోమీటర్లు 200,000 కిలోమీటర్లు తిరిగావు, అప్పుడు కూడా 100 200 తొక్కారనుకోండి ఇబ్బంది పర్ఫార్మెన్స్ ఉండదు. సేమ్ అట్లాగే కొత్తలో వస్తాయి, ఏ బ్యాటరీ అయినా వస్తాయి కొత్తలో. కానీ లైఫ్ మేము అట్లా ఏం చేస్తామంటే ఇప్పుడు బండి ఉంది 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వెళ్తే మైలేజ్ వచ్చింది, అది మీటర్ 250 ఇచ్చాడు కదా అని చెప్పి 120 140 కొట్టామనుకోండి మైలేజ్ రాదు. ఆ 140 150 కొట్టినప్పుడు ఏమన్నా యాక్సిడెంట్ అయినా బండి దెబ్బతింటది, మనం బతకం. ఇంత సేమ్ మిషన్ కూడా లైఫ్ రావాలంటే మేము 70% యూసేజ్ చేయండి అని చెప్పేసి అంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రధానమైనటువంటి ప్రశ్న ఇది, చాలా మంది ఈ డ్రోన్లు వాడుతున్నప్పుడు ఏమంటారు అంటే మనం పంట పైన చేతి పంప్ తోటి స్ప్రే చేస్తేనే గాలి వస్తే సగం దూరం కొట్టుకుపోతుంది సగం పంట మీద పడుతుంటారు. అలాంటిది ఇంత పెద్ద యంత్రము పంటకు ఒక అడుగు పైన 2 అడుగు పైనుంచి నడుస్తున్నప్పుడు అక్కడ గాలి వేగానికి మనం కొట్టే మందు పంట మీద వాడే కన్నా గాలికి సగం ఎగిరిపోతుంది అనే ఒక ఆలోచన సగం చాలా మందికి ఉంటుంది. నిజంగా డ్రోన్ తోటి కొట్టినప్పుడు మనం చేసే పిచికారి మందు నిజంగా పంట మీద పడుతుందా, మన పంటకు వచ్చినటువంటి చీడపీడలు ఈ డ్రోన్తో స్ప్రే చేసే మందు వల్ల నివారణ జరిగే అవకాశం ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగాడండి. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు మనం ఉన్న వాతావరణం చూసుకుంటే గాలి లేదు, కొద్ది గాలి లేకుండా ఉమ్మదేస్తా ఉందన్నమాట. ఇట్లాంటి టైంలో స్ప్రే చేసుకుంటే మనకి ఇబ్బంది లేదు. అట్లా కాకుండా పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని ప్రాంతాలు ఎస్పెషల్లీ కృష్ణానది పరివాహ ప్రాంతం కానీ లేకపోతే ఎక్కువ కాలువలు కానీ సముద్రాల దగ్గరలో ఉండే ప్రాంతాల్లో కానీ ఈ నదుల దగ్గరలో ఉండే ప్రాంతాలు కానీ గాలి ఎక్కువ ఉంటుంది అనమాట. అంత గాలి ఉన్నప్పుడు డ్రోన్ స్ప్రేయింగ్ చేయకూడదు. చేస్తే అటు డ్రోన్కి రిస్క్, మనం కొట్టిన మందు కూడా ఉపయోగంగా ఉండదు. 30 కిలోమీటర్స్ పర్ అవర్ లోపు విండ్ అయితేనే మనం డ్రోన్ స్ప్రేయింగ్ చేస్తే మనకు ఉపయోగం. అంతకంటే ఎక్కువ స్పీడ్ వచ్చే
ఎండుకు కనుక మనం డ్రోన్ స్ప్రేయింగ్ చేస్తే ఆ స్ప్రేయింగ్ అంతా కూడా పక్కల పొలంలో పడుద్ది అనమాట. ఇంకోటి మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, మనం కొట్టేటప్పుడు ఎట్లని ముందు కొడుతున్నాం, బలం మందు కొట్టాం అనుకోండి, పొరపాటున పక్కల పొలంలో కొట్టపడినా ప్రాబ్లం లేదు. అట్లాగే కలుపు మందు కొడుతున్నాం, మనం ఇక్కడ వరి పొలం వేసాము, పక్కన ఎవరో పసుపు వేశారు, లేకపోతే పక్కన ఎవరు కమర్షియల్ క్రాప్ వేశారు, ఈ కలుపు ముందల్లా వెళ్ళి దాని పొలం మీద పడింది అనుకోండి, వాళ్ళ పొలం పాడైపోతుంది. సో అందుకని మనం ఏంటంటే టైమింగ్స్ ఉంటాయండి, మేము కొట్టుకోవాలి. అదొకటి. ఇంకోటి మేము ఏం చేస్తామండి, ఖచ్చితంగా 15 రోజుల పాటు మీరు మా దగ్గర ఉండి మా ముందు ఒక 20 ఎకరాలు కొడితేనే డ్రోన్ మీకు ఇస్తాం. మీరు ఎవరైనా కానీ ఎంత డబ్బులు అయినా కానీ ఇవాళ డబ్బులు ఇచ్చేస్తాను రేపు డెలివరీ ఇవ్వండి, ఇవాళ డబ్బులు ఇచ్చేస్తాను 3 రోజుల్లో డెలివరీ ఇవ్వండి అంటే మేము అట్లా కాదండి. ఇప్పుడు వీటికి అన్నింటికి కూడా లైసెన్స్లు వస్తున్నాయి, వీటికి సర్టిఫికెట్లు వస్తున్నాయి, అన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టి లీగల్గానే అన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఏంటంటే ఇవాళ డబ్బులు కట్టి రేపు డెలివరీ తీసుకోండు అనేది మంచి పద్ధతి కాదు, మిషన్ కూడా లైఫ్ రాదు. ఇప్పుడు చాలా చోట్ల నేను వింటుంది ఏంటంటే, ఏమండి ఇవాళ డబ్బులు కడుతుంటే వాళ్ళు మా ఇంటికి వచ్చి డెలివరీ ఇస్తున్నారని అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ ఇంటికి వచ్చి డెలివరీ ఇస్తున్నారు, రేపు ఏమైనా రిపేర్ వచ్చింది అనుకోండి ఎవరిని అడుగుతారు? సో అందుకని మేము ఏంటంటే ఒకరిని విమర్శిస్తున్నానని అయితే కాదు, కరెక్ట్గా మనం ఇదేంటంటే 5-6 లక్షల రూపాయలు వస్తుంటే మన జీవితం, మన భవిష్యత్తు. సో దాని దృష్టిలో పెట్టుకుని మీరు ఏంటంటే ఖచ్చితంగా 10-15 రోజుల పాటు అక్కడ ఆఫీస్లో ఉండి ట్రైనింగ్ తీసుకొని చిన్న చిన్న రిపేర్లు అట్లా చేయాలి. ఒకవేళ రేపు మిషన్లు పెరిగితే మీరే సొంత సర్వీస్ పాయింట్లు అట్లా పెట్టుకోవాలి అనే విధంగా మీరు ట్రైనింగ్లు అయ్యి మిషన్ తీసుకోవాలని మేము అదే పద్ధతిలో ట్రైనింగ్లు ఇస్తాం. మొత్తానికి అయితే దీని ద్వారా అయితే పంటకు నిజంగా మనకు చీడపీడలు అయితే నివారణ జరుగుతుంది ఈ మందు పంటపై. ఇప్పటివరకు నండి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాల్లో మన తరపున 150 మిషన్లు తిరుగుతున్నాయండి. అది మనం ఇచ్చినా, బయట వాళ్ళు ఇచ్చినా, లేకపోతే వేరే కంపెనీ ఇచ్చినా, లేకపోతే కమర్షియల్గా కంపెనీలు కొన్ని తిప్పుతున్నా, డీజీసీ అప్రూవల్స్తో తిప్పుతున్నా, ఎవరైనా కానీ నాకు తెలిసినంత వరకు నా నెట్వర్క్లో 150 మిషన్లు తిరుగుతున్నాయండి. ఒక రోజుకి సుమారుగా 600 నుంచి 800 ఎకరాలు స్ప్రే చేస్తాం. ఇవాళ మార్నింగ్, ఇవాళ మనం పొద్దున నుంచి మనం కలిసి తిరుగుతూ ఉన్నాం కదా, ఇవాళ సాయంత్రానికి 800 ఎకరాలు స్ప్రేయింగ్ చేస్తున్నాం. అంటే పంటలపైన ప్రయోగాత్మకంగా అక్కడ కూడా పంట మాడింది అంటాం కానీ పని చేయలేదు అనే మాట కానీ నాకు రాలేదండి. కొన్ని కొన్ని సిచ్యువేషన్లు వచ్చినాయి. అది ఎట్లాగంటే ఏది ఏమంటారు, అది ఏ మందు కొడుతున్నాం అని చెప్పేసి కనుక్కుని, ఇప్పుడు కలుపులు 2-3 రకాలు ఉంటాయి, సన్నజాతి కలుపు, లావుజాతి కలుపు అని చెప్పి రైతు తెలియకోకుండా వేరే మందు తెచ్చేసుకుంటాడు, కొడతాడు, అది పనిచేయదు, డ్రోన్ ద్వారా పనిచేయలేదండి అంటారు. ఓకే. అట్లా కాకుండా మనం ఏ మందు తెచ్చుకుంటున్నాం, అక్కడ ఉన్న పురుగుకి ఈ ముందుకి సెట్ అయిద్దా లేదా అని చెప్పి కనుక్కుని కూడా తెచ్చుకోవడం చాలా ముఖ్యమండి. మేము ఒకసారి మాకు జరిగింది, అదేంటంటే అది సన్నజాతి కలుపుకి ముందు తెచ్చుకున్నారు కానీ అదేమో లావుజాతి కలుపు ఉంది. సో డ్రోన్తో ముందు కొట్టారు, తైవాన్ పంపుతో ముందు కొట్టారు, అయినా పని అవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే అది డ్రోన్తో కొట్టడం వల్ల కాదు, తైవాన్ అది అసలు కలుపుకి ముందుకి సంబంధం లేదని తెలిసింది. అవి కొన్ని రైతులు చూసుకోవాలి. ఇంకొకటి, ఇంక ఇప్పుడు చాలా మంది ఇంత మనం సమాచారం చెప్తున్నప్పటికీ వాళ్ళకి ఒకటే క్వశ్చన్ అడుగుతారు, అసలు డ్రోన్ ధరలు ఎంత, మీ దగ్గర ఉన్న కెపాసిటీ ప్రకారంగా డ్రోన్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో? యాక్చువల్గా ఇప్పుడున్న డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మనం ఏ డ్రోన్ చూస్తున్నా వాటి టైప్ సర్టిఫికేషన్ అనేది లేదండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే 2022 వరకు వీటికి లైసెన్స్లు ఇవ్వాలి. అసలు డ్రోన్ అనే ఏ డ్రోన్ అయినా, అగ్రికల్చర్ డ్రోన్ అవ్వచ్చు, కెమెరా డ్రోన్ అవ్వచ్చు, మిలిటరీ డ్రోన్ అవ్వచ్చు, గవర్నమెంట్ డ్రోన్ అవ్వచ్చు, ఏ డ్రోన్ అయినా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదండి. 2022 మాత్రమే వీటికి పర్మిషన్ ఇస్తాం మొదలైంది. అంతకుముందున్న పాత డ్రోన్లకు కానీ, ఇప్పుడు కొత్తగా ఇచ్చే డ్రోన్లకు కానీ, ఏ డ్రోన్కైనా కానీ పర్మిషన్ ఇస్తాం మొదలైంది. ఒక పర్మిషన్ ఉన్న డ్రోన్ అంటే డ్రోన్ టైప్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ అండి, నేను ఈ డ్రోన్ తయారు చేశాను, దీన్ని నేను టైప్ సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాక మాత్రం నేను లీగల్గా అమ్మడానికి నేను అర్హత ఉంది, నేను అట్లా టైప్ సర్టిఫికేషన్ తీసుకుని నేను అట్లా అమ్మగలను. అట్లా టైప్ సర్టిఫికేషన్ ఉన్న డ్రోన్ సుమారు 9 లక్షల కాడి నుంచి 14 లక్షలు ఉందండి. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు మార్కెట్లో మీరు అందరూ వాడుతున్న డ్రోన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్రోన్స్ కానీ చూసుకుంటే ఒక 10 లీటర్ల కెపాసిటీ అంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి గవర్నమెంట్ అప్రూవ్డ్ టైప్ సర్టిఫికేషను, డీజీసీఏ లైసెన్సు, నెక్స్ట్ ఆర్పిటిఓ సర్టిఫికేట్, ఇవన్నీ తర్వాత ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అంటారు. అంటే ఈ సంవత్సరం ఇన్ని రిపేర్లు వస్తే దీనికి ఇంత ఫ్రీగా చేసి పెడతామని. నెక్స్ట్ ఇన్సూరెన్స్లు ఉంటాయి అనమాట. నెక్స్ట్ వాడే ఆపరేటర్కి లైసెన్స్లు ఉంటాయి. ఇట్లా గవర్నమెంట్ అప్రూవల్ ద్వారా వెళ్ళిన డ్రోన్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందనుకోండి, ప్రతి ఆర్బీఐకి ఒక డ్రోన్ ఇస్తుంది, 2000 డ్రోన్లు ఇస్తున్నాయి. నెక్స్ట్ తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ ఉందనుకోండి, దళిత బంధు తరఫున డ్రోన్స్ ఇస్తున్నారనమాట. అట్లా ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకున్న స్కీమ్ పరిధిలో వాళ్ళు డ్రోన్స్ ఇస్తున్నారు.
ఉన్నారు. అట్లా సర్టిఫికేషన్ ఉన్న డ్రోన్ అనుకోండి సుమారు 9 లక్షల కాడి నుంచి 14 లక్షల దాకా ఉన్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు రైతు వారీగా అమ్ముతున్నారు చాలా మంది, డైరెక్ట్ గా రైతు వారీగా అమ్ముతున్నారు. అట్లా రైతు వారీగా అమ్మే డ్రోన్ అనుకోండి యావరేజ్ గా 5 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో ఉంటుందండి. 10 లీటర్ కెపాసిటీ డ్రోన్ 5 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో ఉంటుంది మనం తీసుకునే బ్యాటరీని బట్టి అనమాట. చివరిగా మరి చాలా మంది ఈ డ్రోన్ కొనాలనుకున్న వాళ్ళకి ఒకవేళ మిమ్మల్ని సంప్రదిస్తే ఎన్ని రోజుల్లో మీ డ్రోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది? తప్పకుండా మేమైతే మటుకు క్లియర్ గా చెప్తున్నామండి, మేము ఇచ్చే భవిష్యత్తులో ఇచ్చే డ్రోన్ లో కూడా టైప్ సర్టిఫికేషన్ ఉన్న డ్రోన్ మాత్రమే ఇద్దామని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాం. దానికి కొద్ది టైం పట్టింది. మీరు కూడా మనం ప్రాపర్ సిస్టమ్ మొన్నటి వరకు సిస్టమాటిక్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, ఇవాళ సిస్టమాటిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఉన్నాయి. ఖచ్చితంగా మనం రూల్స్ ప్రకారమే వెళ్ళాలన్నమాట. సో అట్లా వెళ్తేనే అందరూ ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. సో టైప్ సర్టిఫికేషన్ ఉన్న డ్రోన్లే భవిష్యత్తులో ఇద్దామని చెప్పేసి మనం నిర్ణయం తీసుకుంటామని జరిగింది. సో మీరు వచ్చి ట్రైనింగ్ అయ్యి 15 రోజుల్లో మీకు డ్రోన్ డెలివరీ అనేది ఇస్తామండి. మరి చూసారు కదా వ్యూవర్స్, మరి ఈ రోజు వీడియోలో డ్రోన్ రాజా గారు డ్రోన్ పైన కావాల్సిన అవగాహన, డ్రోన్ పైన ఉన్నటువంటి సందేహాలకు పూర్తి స్థాయి సమాచారం అంతా చేశారు. మీరు ఇలానే మన ఛానల్ ఫాలో కండి. ఈ వీడియో తర్వాత సిరీస్ రూపంలో అంటే డ్రోన్ రైతు పంట పొలాల్లో వాడినప్పుడు ఏ విధంగా ఆపరేటింగ్ చేయాలి, ఏ విధంగా నడుపుకోవాలి, ఏ విధంగా డ్రైవింగ్ తీసుకోవాలి, అదేవిధంగా ఈ పంట పొలాల్లో వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరెంటు స్తంభాలకి దూరంలో ఏ విధంగా వాడాలి, దగ్గరలో ఏ విధంగా వాడాలి, అదేవిధంగా అసలు డ్రోన్లో పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ ప్రొఫైలర్స్ ఈ ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా క్వాలిటీ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, బ్యాటరీస్ ఏ విధంగా వాడుకోవాలి, ఇలా సిరీస్ రూపంలో ఇది చెప్పుకునే టాపిక్ కాబట్టి ఈ ఒక్కటే వీడియోలో మనం పూర్తిగా చెప్పలేము కాబట్టి ఈరోజు ఒక అవగాహన పూర్వకంగా అయితే మనం మొదటిగా అసలు డ్రోన్ అంటే ఏంది, దీని స్ట్రక్చర్ ఏంది, బయట ఉన్నటువంటి ప్రొఫైల్ ఏందనేటువంటి సమాచారం అయితే మనకి రాజాగారు తెలియజేశారు. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఒక 2-3-4 సిరీస్ రూపంలో ఒక్కొక్క సబ్జెక్ట్ పైన మనకి మరింత వివరంగా మనకి రాజాగారు అందించే అవకాశం ఉంది. మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి ఈ డ్రోన్ ఫ్లాపీ టెక్నాలజీస్ వారి సమాచారం. నిజంగా ఈ రాజాగారి గురించి చెప్పాలంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా భారతదేశంలో ఇప్పుడు ఈ డ్రోన్ అనే పేరు బయటికి మారుమోగుతుందంటే డ్రోన్ రాజాగారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 2010-12 సంవత్సరాలు తన విద్యాభ్యాసంలోనే ఈ డ్రోన్ టెక్నాలజీ పైన ఆచరణ పెట్టి పరిశోధనాత్మకంగా చిన్న డ్రోన్ నుంచి పెద్ద డ్రోన్ దాకా తీసుకొచ్చాడు. ఇతని ఆవిష్కరణకు అటు కేంద్రం నుంచి మన వెంకయ్యనాయుడు అయినా సరే, మన రాష్ట్ర ప్రభుత్వం కితం మన సీఎంగా ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు అయినా సరే, అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ సరే, ఇలా పెద్ద పెద్ద వ్యక్తులు ఇతనికి సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు మనకు డ్రోన్ అనే పేరు వస్తుందంటే డ్రోన్ రాజాగారు అని చెప్పుకోవచ్చు. ఇతని ద్వారా కూడా ఎంతోమంది డ్రోన్ ఇండస్ట్రీస్ కూడా చిన్నపాటిగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా డ్రోన్స్ అమ్ముతున్నారంటే డ్రోన్ రాజా ద్వారా అని చెప్పుకోవచ్చు. మరి ఇంత ఆవిష్కరణ శక్తి ఉన్నటువంటి డ్రోన్ రాజా గారి దగ్గర డ్రోన్ తీసుకుంటే ఖచ్చితంగా రైతులకు మేలైన సదుపాయాలు ఉండే అవకాశం ఉంది, ఖచ్చితంగా నాణ్యమైన డ్రోన్ అందే అవకాశం ఉంది, డ్రోన్ తీసుకున్న తర్వాత కూడా రైతులకు సరైనటువంటి బాటలో శిక్షణ అందించే అవకాశం ఉంది, సర్వీస్ ఓరియంటెడ్ అన్ని సమాచారం మనకి డ్రోన్ రాజా గారి ద్వారా అందజేసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈరోజు ఈ వీడియో ద్వారా మనం డ్రోన్ గురించి తెలుసుకున్నట్టయితే, అదేవిధంగా డ్రోన్ కొనుగోలు చేయని ఆలోచన కానీ సరే మన వీడియో పైన వీరికి కావాల్సినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రోల్ అవుతున్నాయి, వాటి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టుగానే వారం నుంచి 10 రోజులలో మీకు డెలివరీ చేసే అవకాశం ఉంది. శిక్షణ పొందిన తర్వాతనే డ్రోన్ ఇస్తామని పకడ్బందీగా చెప్తున్నారు. ఇది ఈరోజు ఈ వీడియో. మరి మరిన్ని వీడియోస్ కోసం, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్లియర్ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వ్యవసాయ సమాచారం కూడా నిత్యం మీ ముందుకు అందజేస్తుంది శివ అగ్రికల్చర్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేయండి, మిగతా రైతులకు షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ.